సంగారెడ్డి జిల్లాలోని చక్కెర పరిశ్రమ యాజమాన్యం తీరు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. గతంలో కొన్న పంటకు డబ్బులు ఇవ్వకుండా రెండు మూడేళ్లు ఆపిన యాజమాన్యం ఈసారి పంట కొంటుందో లేదో తెలియటం లేదంటున్నారు రైతులు. క్రషింకు ఏర్పాట్లు చేసుకోకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు చెరుకు పంటను పండిస్తుంటారు. అయితే ప్రభుత్వం ట్రైడెంట్ యాజమాన్యం తీరుతో రైతులకు రెండేళ్లుగా క్రషింగ్ సమస్యగా మారింది. ఈసారి 15,000కు పైగా ఎకరాల్లో చెరుకు వేశారు. 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా. క్రషింగ్ కోసం మే జూన్ నుంచి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈసారి ఫ్యాక్టరీలో ఆ ఏర్పాట్లు మొదలు పెట్టకపోవడంతో పండిన చెరుకు పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈ సంవత్సరం వర్షాకాలం బాగానేందుకు 15,000 నుంచి 16,000 ఎకరాలలో భూమి సాగు చేస్తున్నారు. నిజంగా పరిశ్రమ గత 5 సంవత్సరాల నుంచి రైతులకు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నది. గత సంవత్సరం 12 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే ఎన్నో పోరాటాల ఫలితంగా డబ్బులు ఇచ్చిండ్రు. తర్వాత నిజంగా ఈ సంవత్సరం అయినా ప్రారంభమవుతుందా కాదా అనేది రైతులందరూ ఒక అయోమయంలో ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో చెరుకు పంట వేసే ప్రాంతంగా జహీరాబాద్ కు గుర్తింపు ఉంది. సంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో ప్రతి సీజన్లో ఎక్కువ మంది రైతులు చెరుకు పంటను పండిస్తుంటారు. అయితే ప్రభుత్వం ట్రైడెంట్ యాజమాన్యం తీరుతో రైతులు 2 ఏళ్లుగా క్రషింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది చెరుకు పంటను కర్ణాటకకు తీసుకెళ్లి అమ్ముకున్నారు రైతులు. ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు రైతులు. మొత్తం 9 మండలాల చెరుకు ఈ ఫ్యాక్టరీ కిందకే ఉన్నాయి. అయినప్పటికీ కూడాను చెరుకు రైతులకు సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ ఏవైతున్నాయో ఏవి సరిగ్గా ఇవ్వకుండా రైతులకు రోసాన్ చేయకుండాను చెరుకును మాత్రం తీసుకుని అది కూడా వాళ్ళకి మోసం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మోసం చేయకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ ప్రాంత రైతులందరం కోరుతున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మూతపడుతున్న ఫ్యాక్టరీలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జహీరాబాద్ చెరుకు రైతులు.